నమస్కారం. నాగార్జున సాగర్ హిలికారణ్యంలో 278 ఎకరాల స్థలంలో బుద్ధవనం ప్రాజెక్టు అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. క్రీస్తు శకం 1-3వ శతాబ్దం మధ్యన మరొక 2వ బుద్ధుడిగా పిలువబడ్డ నాగార్జునుడు బుద్ధుని బోధనలు ప్రచారం చేసే క్రమంలో మరి నాగార్జునుడు నడయాని నేల నాగార్జున సాగర్ డ్యామ్ పక్కనే హిల్కారణికి దగ్గరగా 278 ఎకరాల భూమిలో ఈ బుద్ధవనం ప్రాజెక్టును గత 6 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. దానికి మల్లేపల్లి లక్ష్మయ్య గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ 6 ఏళ్లలో అద్భుతంగా ఈ బుద్ధవనం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. చుట్టూ కృష్ణా జలాలు, మధ్య మధ్యన దేవుళ్ళలాగా కొండలు, అక్కడికి వెళితే చాలా ఆహ్లాదకరంగా అటుపక్క జలాలు ఇటుపక్క కొండలు, ప్రకృతి పచ్చదనంతో దుప్పులు జింకలు ఇట్లాంటి వాటి అలరాడుతున్న అంటే ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ బుద్ధవనం ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో బుద్ధవనం ప్రాజెక్టులో అప్పటి సేకరించిన శిల్పాలు, అట్లాగే శ్రీలంక బహుకరించిన ఒక బుద్ధుని శిల్పం, 27 అడుగుల శిల్పం, పడుకున్న రీతిలో ఉంటుంది. దాంతోపాటు బుద్ధునికి సంబంధించిన అవశేషాలు, దానికి సంబంధించిన బుద్ధుని బోధనకు సంబంధించిన స్తూపాలు శిల్పాలు ఏవి దొరికితే అవన్నీ పెట్టేసేసి ఇప్పుడు అద్భుతంగా 278 ఎకరాల్లో ఒక మంచి పార్క్గా తయారు చేశారు. అది అతి త్వరలో సాకారం కాబోతుంది. 6 ఏళ్ల క్రితం కాకుండా అంతకుముందు బుద్ధవనం ప్రాజెక్టు ప్రతిపాదన 2001లో ఉండేది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అది సాకారం కాలేదు. మరి 2016లో దీనికి శంకుస్థాపన జరిగిన తర్వాత మా ముఖ్యమంత్రి అభిరుచులకు మేరకు ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఒక మణిహారంగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక మణిహారంగా ఈ బుద్ధవనం ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది. ఇది అతి త్వరలో ప్రారంభానికి రోజుకుంటుంది. కానీ ఇందులో ఏవైతే విశేషాలు ఉన్నాయో విశేషాలన్నీ కలగలిపితే ఇవాళ బుద్ధుని జననం నుంచి మొదలు పెడితే నిర్యాణం వరకు వారి బోధనలు, వారి సూత్రాలు, వారు చెప్పిన విషయాలు వీటన్నిటిని కూడా గ్రంథస్థం చేయడమే కాకుండా శిలాపలకం మీద రాయడం, ఆ శిలాపలకాలు చదువుకోవడానికి వీలుగా చేయడం, దాంతోపాటు బుద్ధునికి సంబంధించిన చరిత్రలోని అనేక అంశాలను చేకూర్చి ఇవాళ ఒక పాఠ్యాంశంగా రూపుదిద్దుకోవడానికి వీలుగా అక్కడికి వెళితే మన పాఠ్యాంశాలలో పాఠాలు చదువుకుంటాం. కానీ అక్కడికి వెళితే ప్రత్యక్షంగా చూసే క్రమంలో ఏర్పాటు చేసేవాడు మల్లేపల్లి లక్ష్మీ గారు అన్నారు. ఒక ప్రపంచంలోనే బుద్ధుడికి ఈ రకంగా విగ్రహాలు చాలామంది పెట్టారు. కానీ బుద్ధవనం ప్రాజెక్టు ఒక విశిష్టమైనది, ఇష్టమైన ప్రాజెక్టు, ప్రపంచవ్యాప్త పర్యాటక ప్రాంతంగా ఇది రూపుదిద్దుకుంటుంది. దీనిలో భాగంగా బుద్ధుని చరిత్ర గురించి, బుద్ధుని బోధనల గురించి ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు, పరిశోధకులకు అనేక విషయాలు తెలిపే విధంగా ఈ ప్రాజెక్టు మొదలైంది, ఈ మొదలు కాబోతుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం కన్నా ముందు ఏవైతే ఏర్పాట్లు చేయాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు డేట్లు ఇవ్వగానే ఈ బుద్ధవనం ప్రాజెక్టు ఉంటుంది. అందుకని బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారే ఆ రకంగా ఇవాళ ఒక తెలంగాణ సమాజానికి ఇది ఖచ్చితంగా మనకు బుద్ధుని బోధనను ప్రత్యక్షంగా చూపించి ప్రత్యక్షంగా మనకు చేయించే కార్యక్రమం కింద ఉంటుంది. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ బుద్ధుని బోధనను ప్రభావితం చేసే క్రమంలో వాటిని మరి రకరకాల దృశ్య శ్రవణ యంత్రాల ద్వారా చూపించడం లాంటి ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వాడుకోవాలని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.